హలో ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇప్పుడు ఇన్ఫర్మేషన్ చూద్దాం రిలేటెడ్ జేవిడి. మీ అందరికీ తెలుసు, ఎవరైతే ఎలిజిబిలిటీ ఉందో ఫీజు రీయింబర్స్మెంట్ అందరికీ కూడా, వాళ్ళందరికీ కూడా, ఒకరిని మినహాయింపు లేదు, ఆ మినహాయింపు ఎవరికొందో చెప్తాను, వాళ్ళందరూ కూడా ఇక మీద నుండి వచ్చే జగనన్న విద్యాదీవెన ఇన్స్టాల్మెంట్స్ అన్నీ కూడా జాయింట్ అకౌంట్లో పడతాయి. మదర్ అకౌంట్లో, ఇండివిజువల్ అకౌంట్లో పడదు. మదర్ ప్లస్ స్టూడెంట్ ఉన్న జాయింట్ అకౌంట్లోనే ఫర్దర్ జేవిడి అమౌంట్స్ అన్నీ కూడా పడతాయి. ఫోర్త్ ఇన్స్టాల్మెంట్ ఒక్కటే కాదు, ఫర్దర్ అమౌంట్స్ అన్నీ కూడా పడతాయని చెప్పి మెన్షన్ చేశారు. ఇంకొకటి ఏంటి అంటే, ఈ జేవిడి అకౌంట్, జాయింట్ అకౌంట్ ఎవరికి అవసరం లేదు అంటే, ఎవరైతే ఎస్సీ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి అవసరం లేదని క్లియర్ కట్గా మెన్షన్ చేశారు. ఎవరైతే 2022 and 2023 మధ్యలో ఫైనల్ ఇయర్ చదువుకున్నారో వాళ్ళకి అవసరం లేదని మెన్షన్ చేశారు. ఇక్కడ ఏంటి అంటే కన్ఫ్యూజ్ అయ్యేది. సో 2022 to 2023 మొన్న పాస్ అయిన బీటెక్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, రీసెంట్ పాస్డ్ అవుట్ బీటెక్, వాళ్ళకి అవసరం లే. మరి రీసెంట్ పాస్డ్ అవుట్ బీటెక్ డిప్లొమా స్టూడెంట్స్ బీటెక్ లేటరల్ ఎంట్రీ కింద సెకండ్ ఇయర్కి వచ్చారు కదా, వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే, మరి మీకు జాయింట్ అకౌంట్ లేకపోతే ఫర్దర్గా వచ్చే అమౌంట్స్ అన్నీ ఎక్కడ పడతాయి? మరి వాళ్ళు ఏం చెప్తున్నారు, ఓకే 2022 to 2023 స్టూడెంట్స్కి అవసరం లేదు ఫైనల్ ఇయర్, బట్ ఇప్పుడు మీరు బీటెక్ ఎంటర్ అయిపోయారు కదా, సో ఎంటర్ అయిపోయిన తర్వాత ఫర్దర్గా వచ్చే జేవిడి అమౌంట్స్ అన్నీ కూడా జాయింట్ అకౌంట్లోనే పడతాయని మెన్షన్ చేస్తున్నారు. కాబట్టి మరి మీకు కూడా బ్యాంక్ అకౌంట్ ఉండాలి, అది కూడా జాయింట్ అకౌంట్ అయి ఉండాలి. ఓకే, ప్లీజ్ క్లియర్ అబౌట్ ఇట్. అండ్ డేట్ వచ్చేసినప్పటికీ మీకు, నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 18th లోపు జాయింట్ అకౌంట్ కంప్లీట్ చేసుకోవాలి. ఓకే, కంప్లీట్ చేసుకొని మీ దగ్గరలో ఉన్న, ఐ మీన్ మీ సచివాలయం ఏదైతే ఉందో, మ్యాపింగ్ అయిన సచివాలయంకి వెళ్ళి జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ పేజ్ ఉంటుంది కదా పాస్బుక్కి, ఆ పాస్బుక్ ఫస్ట్ పేజ్ మీ ఆధార్ కార్డు అండ్ కుదిరితే మీ మదర్ ఆధార్ కూడా తీసుకొని వెళ్ళి సబ్మిట్ చేస్తే, వాళ్ళు మనకున్న పోర్టల్, జ్ఞానభూమి పోర్టల్ అప్డేట్ చేస్తే మనకి జేవిడి అమౌంట్ 28 తర్వాత పడుతుంది. ఓకే, ఇది ప్రాసెస్. సో ఇప్పుడు అర్థమైంది కదా, బీటెక్ సెకండ్ ఇయర్స్ ఎవరైతే లేటరల్గా జాయిన్ అయ్యారో వాళ్ళు కూడా తీసుకోండి, ఎందుకంటే ఫర్దర్గా అమౌంట్స్ అన్ని కూడా పడాలి కాబట్టి. అండ్ నెక్స్ట్ వచ్చేసినప్పటికీ డిప్లొమా ఫైనల్ ఇయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా తీసుకోవాలి. ప్రజెంట్ డిప్లొమా ఫైనల్ ఇయర్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు కదా ఫైనల్ ఇయర్స్కి అవసరం లేదేమో అని, అలా కాదు, ఆల్రెడీ పాస్డ్ అవుట్ ఫైనల్ ఇయర్స్కి అవసరం లేదన్నాను, కానీ వాళ్ళు కూడా ఇప్పుడు బీటెక్ సెకండ్ ఇయర్ కాబట్టి వాళ్ళు కూడా తీసుకోవాలి ఫర్దర్ అమౌంట్స్ రావడానికి. ఓకే, ఇంకొకటి ఏంటి అంటే నెక్స్ట్, ఇప్పుడు చాలామందికి డౌట్ ఉండేది ఏంటి అంటే, మీ మదర్కి కానీ మీకు కానీ అకౌంట్ ఉందో ఆల్రెడీ అనుకోండి, ఒకవేళ ఇక్కడ ఫస్ట్ ఏం చెప్తున్నారంటే, ఈ జాయింట్ అకౌంట్ ఏదైతే ఉందో ఫస్ట్ క్యాండిడేట్ అనేవాళ్ళు, ఇగోండి ఇక్కడ చూపిస్తాను చూడండి, ఆ ప్రాథమికంగా ప్రైమరీ అకౌంట్ని విద్యార్థి మరియు సెకండరీ తల్లి ఉండాలంట. అర్థమైందా? ఇప్పుడు మనం ఓపెన్ చేసే జాయింట్ అకౌంట్లో ప్రైమరీ అకౌంట్ హోల్డరు స్టూడెంట్ నేమ్ ఉండాలి, స్టూడెంట్ ఉండాలి. సెకండరీ అకౌంట్ హోల్డర్ నేమ్ అనేది మనకి మదర్, ఆర్ ఎవరికైనా మదర్ ఇన్ కేస్ లైవ్ లేకపోతే అప్పుడు ఫాదర్ ఉండాలి, తప్ప ఫస్ట్ ప్రైమరీ అకౌంట్ హోల్డర్ నేమే మదర్ ఉండకూడదు. కాబట్టి ఆల్రెడీ కనుక మీకు అకౌంట్ ఉండుంటే, అర్థమైందా, మీకు పర్సనల్ అకౌంట్ ఉండుంటే మీ మదర్ని యాడ్ చేసుకోవచ్చు, జాయింట్ అకౌంట్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే పర్సనల్ అకౌంట్ మీద అవుతుంది కాబట్టి ప్రైమరీ అకౌంట్ హోల్డర్ మీరే అవుతారు, మదర్ని యాడ్ చేస్తున్నారు అంతే. అలా కాకుండా మీ మదర్ బ్యాంక్ అకౌంట్కి మీ అకౌంట్ని యాడ్ చేసుకోకూడదు, ఎందుకంటే మీ మదర్ బ్యాంక్ అకౌంట్కి మిమ్మల్ని యాడ్ చేస్తే మీ మదర్ ప్రైమరీ అకౌంట్ హోల్డర్ అవుతారు, మీరు సెకండరీ అవుతారు. బట్ అకార్డింగ్ టు టర్మ్స్ అండ్ కండిషన్ వాట్ దే హ్యావ్ మెన్షన్డ్ ఈస్ మీరు ప్రైమరీ అకౌంట్ హోల్డర్ అవ్వాలి, కాబట్టి మీ అకౌంట్కి మీ మదర్ అకౌంట్కి యాడ్ చేసుకుని జాయింట్ అకౌంట్ చేసుకోండి. అండ్ అనదర్ పాయింట్ ఈస్, ఒకవేళ మీకు పర్సనల్ అకౌంట్ లేకపోతే ఏంటి, సపరేట్గా జాయింట్ అకౌంట్ చేస్తారా లేదా అనేది మీరు ఒకసారి బ్యాంక్ వెళ్ళి అడగండి. జాయింట్ అకౌంట్ చేస్తారు అంటే మీరు ప్రైమరీ అకౌంట్ హోల్డర్ కింద ఉండాలి, మీ మదర్ సెకండరీ అకౌంట్ హోల్డర్ కింద ఉండాలి. ఒకవేళ కనుక అలా కాదు అనుకుంటే, లైక్ సపరేట్ జాయింట్ అకౌంట్ లేదు అనుకుంటే, మీరు ఖచ్చితంగా ఓపెన్ చేసుకోవాలి బ్యాంక్ అకౌంట్ అనుకుంటే, అప్పుడు ఓపెన్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఓకే, ఈ ప్రాసెస్, బ్యాంక్ ఓపెనింగ్, జాయింట్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలి అనేది ఖచ్చితంగా మీకు ఫామ్ ఫిల్లింగ్ ఉంటుంది. బ్యాంక్కి వెళ్తే ఒక 1 hourలోనే ప్రాసెస్ మొత్తం అయిపోతుంది, బట్ ఎంతమంది ఉంటారని తెలీదు. మ్యాక్సిమం వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మండే హాలిడే, సండే హాలిడే, సాటర్డే హాలిడే అయిపోయింది కాబట్టి ట్యూస్డే వెన్స్డే లోపు చాలామంది చేసుకోవాలని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చింది. 18th లోపు సబ్మిట్ చేయాలని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఒకవేళ కొంతమంది 23rd కూడా అంటున్నారు, బట్ అంతవరకు డిలే చేయొద్దు, బిఫోర్ 18th కంప్లీట్ చేసి 18th ఈవినింగ్ 5 o'clock కల్లా సచివాలయంకి వెళ్ళి సబ్మిట్ చేసుకోండి. ఇట్స్ హెల్దీ ఫర్ యూ. ఓకే, మళ్ళీ లేట్ అయితే ప్రాబ్లం అవుతుంది. ఓకే, నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇది అర్థమైందా. అండ్ ఇంకొక పాయింట్, బీటెక్ లేటరల్ ఎంట్రీ ఎవరైతే వచ్చారో వాళ్ళు ఓపెన్ చేసుకోవాలని నేను చెప్తున్నాను. ఒకవేళ వాళ్ళకి ఓపెనింగ్ అవసరం లేదు అనుకుంటే రేపు ఈవినింగ్ కల్లా నేను నాకు చెప్తానన్నారు, ఆ అప్డేట్ తెలుసుకొని నేను మీకైతే మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఓకే, కానీ ఇంకో పాయింట్ ఏంటి నేను మెన్షన్ చేయాలనుకుంటున్నానంటే,
ఫర్దర్ జేవిడి అమౌంట్స్ అన్నీ కూడా జాయింట్ అకౌంట్లోనే పడతాయి అన్నప్పుడు బీటెక్ లేటరల్ ఎంట్రీస్ మరి జాయింట్ అకౌంట్ ఓపెన్ చేయకపోతే వాళ్ళకి మనీ ఎలా క్రెడిట్ అవుతుంది? దట్స్ మై క్వశ్చన్. ఓకే, సో ప్లీజ్ స్టే విత్ అస్. థ్యాంక్ యూ సో మచ్.